ఈనాటి యువతుల గురించి మీరు చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇప్పుడు యువతులు ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటారు, తొందరపాటు ఎలా ఉంటుంది అనే దాని మీద మీరు చాలా కథలు రాశారు. కాబట్టి ఇప్పటి యువతరం గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదా, యువతరాన్ని నాకేమిటో, అమ్మ వీళ్ళు ఎందుకు ఇలా తప్పుడు పనులు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఎందుకు ఇంత బేలగా మోసపోతున్నారు అది చెప్పాలని తాపత్రయపడిపోతూ ఉంటాను నేను. అమ్మ ఇప్పటికి కూడా రోజులు మారినా నిన్ను బాగా గర్ల్ ఫ్రెండ్గా తిప్పుతాడు, హోటల్గా తీసుకెళ్తాడు, అన్నీ చేస్తాడు. పెళ్లి వాళ్ళకి వచ్చేసరికి మళ్ళీ సాంప్రదాయాలు కావాలి, అమ్మ నాన్నల పెర్మిషన్లు కావాలంటాడు, ఇవన్నీ అంటాడు. అది మర్చిపోకండి. మీరు ఆడపిల్లలు, మీరు మీ లక్ష్మణ రేఖ రాశా, అది మీరే తీసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అంటే బాయ్ ఫ్రెండ్ అంటే మాట్లాడుకోండి, చక్కగా హైగా ఉండండి, కానీ ఆ లెవెల్ దాటకుండా మీరు మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. దానివల్ల నష్టపోతున్నది ఈనాటికి ఆడదే. ఎప్పటికైనా అరిటాకు ముళ్ళు సామెత మారదు, అది నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే చాలా వాటిల్లో చెప్తున్నాను అది. అది మీరు దాన్ని నష్టపోయేది మీరే అవుతున్నారు ఎప్పటికీ కూడాను. అది కాపాడుకోండి. మీరు చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఇప్పుడు కొత్త రకాలుగా మోసాలు వచ్చాయి. ఈ సెల్ ఫోన్లు వచ్చాక బ్లాక్ మెయిలింగ్లు, ఇదివరకేదో ఉత్తరాలు చూపించి భయపెట్టేవారు, ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ చేస్తారు. ఇంకా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఇంటికి అవకాశం ఇవ్వద్దు. మీరు మీరు పెళ్లి చేసుకోండి, మీ అమ్మా నాన్నకి చెప్పండి, చేసుకోండి. తర్వాత నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఆడపిల్లలు మీకు తల్లిదండ్రులు, మీ వెల్విషర్లు. వాళ్ళకంటే మీకు ఎక్కువ మీ క్షేమం కోరే వాళ్ళు ఉండరు. ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ సపోర్ట్ లేనప్పుడు మీకు చాలా కష్టం అవుతుంది. అంచేది ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల్ని కొంచెం కాన్ఫిడెన్స్లో తీసుకోండి. మీకు ఎవరన్నా నచ్చితే అన్ని విధాలా చూసి చేసుకోండి. ఇలా నేను మన గీతోపదేశంలో కథ రాశా. ఇంకా అది దేనిలోనూ వచ్చింది, అది ఆ రంజనీకి పుస్తకాల్లో. ఆ గీతోపదేశంలో నా తల్లి చెప్తుంది, అమ్మ ఇలాగే చెప్పి చెప్పి విసిగిపోతుంది అనమాట ఆవిడ కూడా. రాదు ఇంటికి రాదు, పబ్బులు ఉంటుంది, సెలవు ఉంటుంది, ఏంటి అవన్నీ. పాపం ఈవిడ ఎంత కొంత భరిస్తుంది, రోజు భరించలేదు కదా. ఒకరోజు చూపిస్తుంది, ఇలా రా అంటుంది, ఆ వరండాలకు తీసుకెళ్తుంది, ఏముంది అక్కడ చూడు అంటుంది, ఏముంది అక్కడ ఖాళీ స్థలం ఉంది అంటుంది. ఇదివరకు ఇప్పుడు ఏముంది, ఇదివరకు ఖాళీ స్థలం ఉండేది, ఇప్పుడు ఏముంది అంటుంది, గోడ కట్టారు, గేటు పెట్టారు అంటుంది. ఇదివరకు ఏముండే ఎక్కడంటే గేదెలు కట్టేశారు, ఓ చాకలాడు బల్లేసుకున్నాడు, ఒక కిళ్ళి కొట్టువాడు పెట్టుకున్నాడు, టీ బడ్డీ పెట్టుకున్నాడు. అది ఖాళీ స్థలం కాబట్టి అందరూ వాడుకున్నారు. ఎవరికి పెర్మిషన్ అక్కర్లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడారు. ఇప్పుడు గేటు తాళం రాగానే దానికి ఒక రక్షణ కవచం వచ్చింది. ఇప్పుడు వెళ్ళడానికి భయపడతారు. అలాగే మన ఇంట్లో గులాబీ చెట్టు రోడ్డు మీకు ఉన్నవన్నీ కూసుకుంటున్నారు జనం. గేటు దాటి లోపలికి రావడానికి కాస్తనే భయపడతారు కొంచెమైనా. అంటే ఏంటి, ఎప్పటికైనా కూడా అమ్మాయి చదువుకొని ఏం చేయని, ఒక అమ్మాయి వెనక ఒక రక్షణ ఉంది అనగానే అది కొంచెం భయం ఉంటుంది. అది మీరు గుర్తించడం లేదు. అది ప్రతివాడు కూడా మిమ్మల్ని మీతో హాయిగా ఎంజాయ్ చేస్తాడు, పెళ్లి దాకా రానివ్వడు, వచ్చినా కూడా రేపు పొద్దున ఏదో అదే నెపం పెట్టి మిమ్మల్ని సాధిస్తాడు. ఇవన్నీ ఏమిటో నాకు చెప్పాలని తాపత్రయం అనమాట. అమ్మాయిలు ఎందుకు చదువుకున్నా కూడా ఇలా మోసపోతున్నారు అనే. అంటే ఒకటి, మీరు ఆడవాళ్లను ప్రధాన పాత్రలుగా చేయడం వల్ల వాళ్ళ కోణం నేను చెప్తున్నట్టు ఉంటుంది. అదే పురుషుల కోణం నుంచి చెప్పితే వాళ్ళని విమర్శించినట్టు కూడా ఉంటుంది కదా, ఆ రకమైన ధోరణి కనిపించదు. పురుషులు కొంచెం కొన్ని కథలు రాసే ఉంది, కొన్నింట్లో రాసే పురుష కథలు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా మనకేంటంటే అమ్మాయిలు ప్రాబ్లం, పురుషులు ఇప్పుడు వాడు తిరిగినా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోయినా తప్పించుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ గురించి ఏంటంటే వాళ్ళు ఆడవాళ్ళ వల్ల మోసపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇదైన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళకి సమస్యగా అవడం లేదు, సమస్యలు ఆడవాళ్ళకే అవుతుంది. దానివల్ల వ్యవస్థ వ్యవస్థ ఇది ఉంది. తర్వాత నేను ఒకటి చెప్తా, నీకు పెళ్ళి అనేది ఒక సమాజం నీ పట్ల ఉంది, ఆడదానికి ఒక రక్షణ ఇస్తుంది పెళ్ళి అనేది. పెళ్ళి అన్నదానికి నీవు కట్టుబడి నీకు లేకపోతే సమాజం కూడా నీకు రక్షణగా నిలవదు. ఆ విషయం మర్చిపోద్దు అమ్మాయిలు. అలాగే నేను ఏదో చెప్పాలని తాపత్రయపడుతూ ఉంటాను. అది బాగా తెలుస్తుంది. ఒక కథలో ఉండి ఇది, దానిలో అమ్మాయి అత్యాచారానికి గురైన అమ్మాయి తలస్నానం చేసేసి పట్టుకొని వదిలి చేసుకుంది అని. దీని ఇది జయకాంతన్ చదివి మీకు ఇది వచ్చిందా? జయకాంతన్ కథ కొన్ని సమయాల్లో కొందరు మనుషులు అని ఒక నవల ఉంది జయకాంతన్. అదే ముందు వచ్చింది, మీదే ముందు నాదే ముందు వచ్చింది. తర్వాత మన ఇది దేనిలో వచ్చిందో నాకు గుర్తులేదు కానీ కదా, ఏదో అప్పుడు ఏనాడు వచ్చిందా కదా, అది చాలా రోజుల క్రితం వచ్చింది. అది అది ఏంటంటే ఇది మానభంగం, శుభోదయం అన్న నవల్లో రాశా. మానభంగం అని అసలు వాడు వాడకూడదు. మనం మానం ఏంటి, భంగం ఏంటి, అత్యాచారం అనండి. మిమ్మల్ని మీ మీద మీకు ఇష్టం లేకుండా అత్యాచారం చేశారు, అది కూడా ఒక శరీరంలో ఒక భాగం అనుకుని అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు దానికి. అదే దెబ్బ తగిలితే వైద్యం చేయించుకున్నట్టు దీనికి చేయించుకోండి, అత్యాచారం అనండి కానీ మానభంగం అనద్దు అని శుభోదయం నవల్లో ఒక డాక్టర్ చేత చెప్పిస్తాను. ఒక అమ్మాయి ఇలాగే పాపం అత్యాచారానికి గురైన అమ్మాయి వస్తే, అంటే నేను చెప్పదలిచింది ఏంటంటే
దాన్ని అనవసరంగా మీరు మీ మీద ఎవడో దాడి చేస్తాడు, దానికి మీరు బాధ్యత కారు, ఏదో అపవిత్ర అయిపోయారని బాధపడద్దు అలా చెప్పడానికి కోసం ఆ కథ రాశాను. అది నిజంగా జయకాంత్ అని చాలా ఫేమస్ అయింది. శిలనేరంగల్ శిలమతి గలని ఆయన కథ. ముందు కథ రాశారు, తర్వాత నవల రాశాడు ఆయన. అంటే నాకెంతసేపు కూడా ఒక కథ గానీ నవల గానీ ఒక సమస్య తీసుకురాయాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఈనాటి సమస్యలు ఏంటో ముందు తరాలకు తెలియాలి. ఇప్పుడు పాత కథలు మనకు విశ్వనాథ సత్యనారాయణ అవనండి, చలం అవనండి, శరత్ బాబు అవనండి చదివితే ఎన్నో సంగతులు మనకు ఆనాటి జీవన విధానం తెలుస్తుంది కదా. ఇప్పుడు ముందు తరాలకు ఎవరు చెప్తారు? ఇవి చెప్పాలంటే పెద్దవాళ్ళనే ఉండాలి. ఇళ్లలో పెద్దవాళ్ళు లేరు. ఇప్పుడు కనీసం పుస్తకాలు చదివిన వాళ్ళకి ఇదివరకు స్త్రీ అంటే, ఇప్పుడు నాకు 5 తరాలు నేను చూశాను అమ్మల్ని, అమ్మమ్మ, అమ్మో అమ్మ, నేను, మా కూతురు, మనోరాలు. ఈ 5 తరాల్లో స్త్రీ జీవితం ఎంత బాగుపడింది అన్నది నాకు తెలుసు. అది నేను మా ముందు తరాలకి చెప్పాలి. ఎలా చెప్తాను? ఒక కథ ఉంటే, అమ్మో మన ఆడవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, ఏదో ఒక సమస్య తీసుకుంటే ఎవరో అన్నారు మీరు సమస్య చెప్పేస్తే పరిష్కారం ఎవడదు అంటే, పరిష్కారాలు చెప్పడం నా డ్యూటీ కాదు. చాలా వాటిలో పరిష్కారం కూడా చెప్పాను. నాకు చేత నేను పరిష్కారం అంటే, మొన్ననే ఒక కథ వచ్చింది నవ్యలో, ఏదో కథలో వచ్చింది అంటే, ఈ జీవితాలు మారవా అని. అంటే ఆడపిల్లలకి ఈనాడు ఇంట్లో కూడా తండ్రి దగ్గర నుంచి, తోబుట్టు దగ్గర నుంచి, మేనమామల దగ్గర ఎవరైతే వాళ్ళు, ఆ పిల్లకి రక్షణ లేకుండా అయిపోతుంది అంటే, నేను అన్నాను అలా వదిలేశారు మీరు దానికి ఇదంటే, నేను చెప్పాను ఎలాగ అది గవర్నమెంట్ తీసుకోవాలి, ప్రభుత్వాలు చట్టాలు చేయాలి, ఇలాంటి దోషులకు శిక్ష ఎక్కువ పడాలి. ఇవన్నీ కూడా అక్కడికి ఆవిడ వదలలేదు తల్లి, కూతుర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. చెప్పింది అంతకంటే ఏం చేస్తుందో తల్లి, పరిష్కారం మాకు తోసిన పరిష్కారం మేము చెప్తాము. ఇవన్నీ చాలా కథల్లో మీరు పరిష్కారం చూపిస్తున్నారు. పరిష్కారం లేకుండా మీరు రాయాలి, ఆలోచన విధానంలో మార్పు రావడం అన్నది కేంద్రంగా చేస్తారు మీరు పరిష్కారాలు. అదే మీరు అంటే సమయానికంటే ముందు, మిగతా వాళ్ళకంటే ముందు మీరు అత్యాచారం, న్యాయం కావాలి. ఎప్పుడు వచ్చింది? 80ల్లో వచ్చింది. ఇప్పుడు కదా చట్టపరంగా స్త్రీకి రక్షణ ఉంది, దెబ్బలాడుకుని న్యాయం కోసం కోర్టు ఎక్కే ధైర్యం చేస్తున్నారు. అది 80లోనే నేను రాశాను. అలాగే శుభోదయం, ఈ మానభంగాల గురించి వద్దని కూడా అది 80కి ముందే రాశాను. సో నేను వాట్ ఎవర్ ఇట్ ఈజ్ కొంచెం ముందుగానే అని నాకు ఎందుకో ఇది ఒక సమస్య అనిపించినప్పుడల్లా రాస్తున్నాను, దానికి పరిష్కారం కాదు. అలా మీరు అందరు చాలా ముందు రాసిన వాటిలో ఇంకో 2 కథలు ఉన్నాయి. తల్లిపాల మీద మీరు రాసిన, ఇప్పుడు తల్లిపాల వారోత్సవాలు చేస్తున్నారు. అదే మీరు చాలా ఏళ్ల క్రితమే దాని గురించి అది రాసి, అప్పుడు రానున్న రోజుల్లో డబ్బా పాలుగా తల్లిపాలు వస్తుంది, బ్యాంకులు వస్తాయి, మదర్ మిల్క్ బ్యాంకులు వస్తాయి అని కూడా నేను ఆ రోజుల్లో రాశాను. అప్పుడు సీతాదేవి ఖర్చది నిజంగానే మీరు ఎప్పుడు నిజంగా అసలు ఎలా తట్టింది ఐడియా అని అడిగింది అనమాట. అంటే ఇప్పుడు ఆఫీసుల్లో మనకు ఆ సదుపాయాలు లేకపోవడం, నర్సింగ్ సదుపాయాలు లేకపోవడం, ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి అలా సదుపాయాలు ఉంటాయి మనకు లేవు. అది అక్కడ చూసి వచ్చాక నాకు అనిపించింది ఈ సమస్యని, చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు కదా, పాపం వాళ్ళకి ఒకటి కనిపిస్తే బాగుంటుందని అలాగా. అలాగే మీరు ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనే నినాదాలు వస్తున్నాయి. 93లో మీరు ఈ దేశం ఏకతి బాగుపడు అయిన కథ రాశారు. అది నాకు దాదాపుగా ఇప్పుడు రాసినట్టుంది. అది నిజంగా అది నేను అదే అంటున్నా, స్వచ్ఛ నాకు తక్కువని మొన్న ఎందుకో తిరగేస్తుంటే నేను రాసిన విషయమే మర్చిపోయా. ఎప్పుడో 27 లో 25 లో అయింది కదా, అరే ఈ కథ అదేంటి స్వచ్ఛ భారత్ కథ ఉందని నాకే అనిపించింది అనమాట. అంటే నేను అక్కడ మా హైదరాబాద్ వచ్చిన కొత్తలో మా హిమయత నగర్లో ఈ బస్తీలు ఉండేవి, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క బస్తీలు, వాళ్ళందరూ కుప్పలంతా తీసుకొచ్చి సందు ముందు పడేస్తూ ఉండేవారు. అప్పటికి ఇంకా ఈ డబ్బాలు కూడా ఇవ్వలేదు, డబ్బాలు ఇచ్చినా వేయడం లేదు అనుకోండి. అది ఆ డబ్బాలు చూసి 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 నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు నాలాంటిది వెళ్ళి చెప్తే బామ్మ నువ్వెవర్త అంటారు కదా. అదే ఒక డబ్బు ఉన్న ఆవిడ కాస్త ఏదో వాళ్ళకి సాయం చేసినట్టు, వాళ్ళకి ఏదో చేసి చెప్తే కొంచెం ఏమైనా వింటారేమో వాళ్ళ జనంలో కాస్త, పాపం ఆవిడ ఏదో మార్పు తేవాలని ప్రయత్నించి చేద్దామని అనుకుంది. అదో కథగా మలిచాను. కానీ ఇలాంటి కథలు ఏవి ఎవరిని కదిలించే రకం కథలుగా అనుకుంటుంది. మామూలుగా రచయిత అన్నవాడు సమాజాన్ని ఏదో ఉద్ధరిద్దామని చూడగలుగుదామని అనుకుంటారు. అటువంటి కొన్ని కథల్లో మనకు మీ దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజులు మీరు రాస్తున్నప్పుడు మీ మీద ఉన్న ప్రభావాలు ఉన్నాయి, ప్రభావం చేసిన రచయితలు. ప్రభావం అంటే నాకు ఎప్పుడు కూడా ముందు నుంచి రాచకొండ పురాణం, పురాణం కథలు ఏంటంటే సంసారపక్షంగా చాలా బాగుండేవి పురాణం గారి కథలు. రాచకొండ కథలు శైలి కోసం పడేదాన్ని, ఆ శైలి బ్రహ్మాండంగా ఉండేది. అలాగే కొంతమంది రైటర్లు బాగా రాసేవారు. తర్వాత కొన్ని కథలు రాసిన సిఎస్ రామచంద్ర అని ఏదో కథలు రాశాడు ఆయన, ఆ కథలు. తర్వాత కొమ్మూరు వేణుగోపాలరావు, హౌస్ సర్జను, ఇలాంటివన్నీ ఉండేవి. కానీ ప్రభావం అంటే వాళ్ళ ప్రభావంతో నేనేమి
ఎప్పుడు రాసిన గుర్తు లేదు నాకు. అది కానీ ఇతర భాషా సాహిత్యాలు చదివారా మీరు? అనువాదంలో కానీ ఇంగ్లీష్? ఇతర భాషల్లో ఇంగ్లీష్ అయితే చాలా చదివా. నాకు మొదట్లో తెలుగు వచ్చిన నాడు తెలుగు చదివా. నాకు ఈ ఒరిస్సా వెళ్ళడం నిజంగా చాలా నాకు హెల్ప్ చేసింది. ఒరిస్సా 84లో వెళ్ళాయి, 52లో పెళ్ళైతే 54 నుంచి 52 నుంచి 84 వరకు అక్కడ ఉన్నా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరికేవి కాదు. అప్పటికింకా ఆంధ్రపత్రిక ఏదో పత్రికలు తప్ప పుస్తకాలు దొరికేవి కాదు. కంపల్సరీగా ఏదో కాలక్షేపం, అప్పుడు టీవీలో ఏం లేదు, రేడియోను పుస్తకం తప్ప ఇంకొక వ్యాపకం లేదన్నమాట. అప్పుడు నాకు తోచడం లేదంటే మా ఆయన ఏంటి, అన్ని ఇంగ్లీష్ ఆయన పుస్తకాలు బాగా చదివేవారు. ఆయన కూడా మా ఇద్దరికి కలిసింది సినిమా పుస్తకాలు, ఆ రెండు మా ఇద్దరికి కొంచెం కామన్ పాయింట్లు అనమాట. కలిసి అన్ని పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి, చదువుకోకూడదు అంటే అమ్మో నాకే అంటే ఇంగ్లీష్ ఆ రోజుల్లో మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాదు, తెలుగు స్కూలు, ఇంగ్లీష్ చదవడం వచ్చింది కానీ పుస్తకాలు అవి చదవలేదు. ఆ పెర్రీ మేసన్ ఒకటి చదువు, నీకు ఎంత తేలిగ్గా ఉంటుందో, లాంగ్వేజ్ బాగుంటుంది, డిటెక్టివ్ ఆ పెర్రీ మేసన్ నవలలు చదివితే నీకు ఇంట్రెస్ట్ పుడుతుంది అని ఒకటి తీశారు. నిజంగానే 2 గంటల్లో అయిపోయింది, ఇంట్రెస్ట్ పుట్టింది. ఆ పెర్రీ మేసను, అగాధా క్రిస్టి, ఎడ్గార్ వాల్స్, సోమర్సెట్ మామ్, ఆ రోజుల్లో పెర్ల్ బక్కు, ఇంకా వరుస పెట్టి చదవడం ఆరంభించా. తర్వాత ఇప్పటి వరకు కూడా 84 వరకు విపరీతంగా చదివా ఇంగ్లీష్ పుస్తకాలు. ఇక్కడికి వచ్చాక ఏమైందంటే, ఇప్పుడు మరి అసలు నన్ను అడిగితే తెలుగులో లాగే కొంచెం ఇంగ్లీష్లో కూడా ఆ స్థాయి నవలలు రావడం లేదని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ఇర్వింగ్ వ్యాలెస్, హెరాల్డ్ రాబిన్స్, మన సిడ్నీ షెల్డన్, అంతా రాబిన్ కుక్, ఎలాంటి నవలలు వచ్చేవో ఒక 50s నుంచి నాకు 80 వరకు బ్రహ్మాండమైన నవల్, గాన్ విత్ ద విండ్, ఈజ్ ప్యారిస్ బర్నింగ్, లైఫ్, టేల్ ఆఫ్ టూ సిటీస్, ఇజబాబా ఏం నవలలు, క్లాసిక్స్ అన్ని కూడా అంత గొప్ప నవలలు నాకేంటో ఇప్పుడు రావాలని. ఎంతసేపు ఇప్పుడు టెర్రరిస్టులు, హింస, దౌర్జన్యాలు అవి తప్ప నాకు అన్నట్టు కాలాన్ని బట్టి వస్తాయి నవలలు. అదే ఆ కాలాన్ని బట్టే వస్తున్నాయి. అదెందుకో నాకు అంటే ఓ ఫ్యామిలీ టచ్, ఓ హ్యూమన్ టచ్ అవి కొరవడినట్టు నాకు తెలుగులో కూడా పెద్దగా రావడం లేదు, కుటుంబ నవలలాగా అసలు ఏవి అంత. అలాగే నాకు ఎందుకో తెలుగు పుస్తకాల మీద ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏమైందంటే తెలుగు పుస్తకాలు, తెలుగు పత్రికలు, తెలుగు టీవీలు ఇవన్నీ ఎక్కువైపోయాయి. దాంతో కొంచెం ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం తగ్గింది కాస్త. ఎప్పుడైనా మరీ మంచి పుస్తకం ఎవరైనా చెప్తే చదవడం తప్ప ఆ విధంగా ఇంగ్లీష్ పుస్తకాలు చాలా చదివాను నేను. ఇప్పుడు నాకంటే నేను నిజంగా చెప్పాలంటే నాకు ఏమైనా తెలుసు అంటే స్కూల్లో చదువుకుని దిల్లు, స్కూల్లో అక్షరాలు అంకెల్ జ్ఞానం తప్ప అసలు ఏమీ లేదు, పుస్తకాల ద్వారానే వచ్చింది. తర్వాత నాకు బాగా హెల్ప్ చేసింది ఏంటంటే, ఈ ఊరు వచ్చిన కొత్తలో మా బిల్డింగ్ నిండా నార్త్ ఇండియన్స్, వాళ్ళు ఏమో నా ప్రాణం తినేవారు కొంచెం, మా పిల్లలకి తెలుగు చెప్పు అని. వాళ్ళకి అప్పుడు ఏదో 3 ఏళ్ళు 4 ఏళ్ళు తెలుగు ఏదో ముక్కును పెట్టుకుని చదివేవారు వాళ్ళంతా. నా సరేలే మధ్యాహ్నం 1 గంట పోలే చెప్దామని కూర్చుంటే వాళ్ళు ఇంకా నన్ను చూసాను, మిగతా సబ్జెక్టులు కూడా చెప్పను, నాకేం రాదు మొర్రో అంటే 5వ క్లాస్ వరకే కదా చెప్పను సరే మొదలెట్టా. నిజంగా ఐ లెర్న్ త్రూ టీచింగ్. నిజంగా వాళ్ళతో పాటు నేను కూడా చదువుకుని ఏదైనా తెలియడం అప్పటి నుంచి బాగా ఆరంభించింది. అంటే టెక్నికల్గా సైన్స్ సబ్జెక్టులు అవన్నీ, నేను దానికి తోడు ఇంగ్లీషు కొంచెం అవుట్ సైడ్ స్టేట్ వెళ్తే అవుట్లుక్ కూడా మారుతుందండి. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నదానికంట బయట బయట అందుకే అన్న మీ ప్రవాస ఆంధ్ర అనుభవం మీకు పనికొచ్చి ఉంటుంది. అదే ప్రవాస ఆంధ్ర అనుభవం పనికొచ్చింది. అంతేకాక ఆ రోజుల్లో వాన తినుకులు అన్న కథ రాశాను నేను, అది చాలా ఇంకా అసలు సక్సెస్ అయింది ఆ రోజుల్లో. అసలు మొగాళ్ళు ఎవరు ఆడవ రాసిందంటే నమ్మలేదు. నడ్డూరు రామానరావు గారు, మన పురాణం గారు, ఎవరెవరో అందరూ, బాపు, వీళ్ళందరూ కూడా ఒళ్ళప్పుడు జ్యోతులు ఉండేవారు కదా, జ్యోతులు వచ్చారు. ఇది ఎవరో ఆడవాళ్ళు రాసిన కథ కాదు అంటే నేను ఊరుకున్నాను, ఆయన ఏం చెప్తాను ఇంకా రాయలేదు అంటే నేనే రాశానంటే వెళ్ళలేదు ఎవరు. తర్వాత వంకర గీతలు, అది కూడా డిఫెన్స్, ఇది వెనకాతల 2-3 కథలు వచ్చాయి అలా డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ కథలు. అది ఎలా తెలిసిందంటే నాకు బాలసూర్ అనే ఊళ్ళో ఉండేవాళ్ళు ఒరిస్సాలో, అప్పుడు మా ఆయన ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉండేవారు, మా బంగ్లాకు గోడకు ఆనుకుని డిఫెన్స్ తాలూకు వాళ్ళ మెస్ ఒకటి ఉండేది. అంటే అక్కడ డిఫెన్స్ ప్రొడక్ట్ అదే చాందీపూర్ అని వాళ్ళు బ్యాక్ ఫైరింగ్ చేసుకునేవారు ఏదో అక్కడ ఒక టెస్టింగ్ ఇది, అందులో నేవీ వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఉండేవారు, వాళ్ళందరూ మెస్ ఉండేది, అక్కడ పార్టీలు జరుగుతూ ఉండేవి. అంటే గోడ మీద చూస్తే కూడా కనిపిస్తుంది, కొన్ని పార్టీలకి ఆఫీసర్గా మా ఆయనకు కూడా పిలిచేవారు. సో అన్నీ వెళ్తుంటే అక్కడ గోడ మీద కత్తింగ్ కల్పించింది నాకు, ఉమర్కాయమ్మ దాని కింద రాసి ఉందన్నమాట. అది చూసి ఆ కథ రాశా. ఆ వంకర గీతలు కూడా అలాగే, వాళ్ళందరూ పార్టీకి ఇదేమో పాపం ఆంధ్ర నుంచి వచ్చిన అమ్మాయి అమ్మాయి ఏం తెలియదు, అలాగా ఆ కథకి. నాకు మీరు బాగా నచ్చేశారు, మీ అరుపులు తప్ప. గారన్నాక చిల్లులు మనిషి అన్నాక లోపాలు ఉండవా, అన్నపత్రం వేసుకు ఎవరు చేసేయాలంటే.
ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా